ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఉద్యోగస్తులు ఆందోళన చెందుతూ మరి ఒక పక్క ఉద్యోగ సంఘాలుగా మేము ఏదైనా ఉద్యమం చేద్దాం అంటే వాటికి ప్రభుత్వం అనుమతించకుండా నిర్బంధం విధిస్తూ మరో పక్క కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు ఏదైనా ఆర్థిక ప్రయోజనాల విషయమే ఆందోళనకి సమాయత్తం అవుతున్నారంటే అనిపించగానే అబ్బబ్బే ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండగ దసరా పండగ సందర్భంగా లేదా సంక్రాంతి పండగ సందర్భంగా రంజాన్ తోఫా కింద మనకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేస్తారు ఏప్రిల్ నాటికి ఎరియర్స్ అన్ని క్లియర్ చేసేస్తారని మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఈ ఉద్యోగస్తులు ఇంకే ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నీ ఇచ్చేస్తానప్పుడు మళ్ళీ ఉద్యమం ఎందుకు అనేటువంటి రకంగా ఉద్యమించాలనుకున్న వాళ్ళ మీద నీళ్లు చల్లేటువంటి విచిత్ర పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థలో ప్రభుత్వం ఆడిస్తున్న నాలుగు స్తంభాల ఆట కారణంగా ఉద్యోగులకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయి మొదటి వారంలో తాము బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ వారి మార్గదర్శకాలను అనుసరించి సెబిల్ స్కోరింగ్ తగ్గిపోవడం వల్ల ఉద్యోగులకి కొంతమంది బ్యాంకర్స్ అవసరాలకి అప్పు కూడా లోన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు లోన్ దరఖాస్తులు తిరస్కరణకు గురైనటువంటి నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగులు నెట్టివేయబడ్డ నిస్సహాయ స్థితి నుంచి మమ్మల్ని రక్షించండి రాజ్యాంగపరంగా ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను నియంత్రించేటువంటి అధికారం కలిగినటువంటి 309 అధికరణ ద్వారా సంక్రమించిన అధికారాన్ని వినియోగించి మమ్మల్ని రక్షించండి అని చెప్పి గౌరవ గవర్నర్ గారికి మొరపెట్టుకోవడానికి ఈనాడు మేము గౌరవ గవర్నర్ గారిని కలవడం జరిగింది.